నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది అని అంటున్నారు బీజేపీ నేతలు. అంటే ఎన్డీఏ కన్వీనర్ గా ఉండేలాగా చంద్రబాబును కోరినట్టుగా తెలుస్తోంది బీజేపీ నేతలు. మరి దానికి సంబంధించి ఆయన నిర్ణయాన్ని అనేది కొద్ది గంటల్లో, అంటే ఒక 48 గంటల్లో చెప్తానన్నారు అన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఎంసెట్కి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీబీఎన్ ఫోరం ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ జనక్ సమర్ గారు. వారితో మాట్లాడుతున్నారు. నమస్తే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి బీజేపీ నేతలు ఎన్డీఏకి కన్వీనర్ గా ఉండడానికి అడిగినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఆయన అయితే చంద్రబాబు ఇంకా నిర్ణయాన్ని బయట పెట్టలేదు, 48 గంటల తర్వాత చెప్తాను అన్నట్టుగా చెప్పారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఈవినింగ్ వరకు మనకు క్లియర్ మెజారిటీ వస్తుంది కదా, పొజిషన్ తెలుస్తుంది, బీజేపీ అలయన్స్కి ఎంత వస్తుంది, కాంగ్రెస్ అలయన్స్కి ఎంత వస్తుంది అనేది. దాని ప్రకారం బాబు గారి అవసరం ఏంటి, బాబు గారి ఆలోచనలు ఏంటి అనేది క్లారిటీగా బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ రోజు అదే చెప్పాను, ఎలక్షన్ అయిన రోజు బాబు గారు టీడీపీ అనేది సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది బీజేపీకి. బాబు గారు లేకపోతే గవర్నమెంట్ కష్టమయ్యే మెజారిటీ వస్తుంది. బాబు గారికి అన్ని సీట్లు వస్తే బీజేపీకి అంత తక్కువ సీట్లు వస్తాయని ఆ రోజే అనుకున్నాం మనం. ఇప్పుడు అదే జరగబోతుంది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి మంచి అవుతుందండి. ఇప్పుడు స్టేట్లో అయినా సెంట్రల్ అయినా చూడండి, బాబు గారు లేకపోతే స్టేట్లో పని కాదు, సెంట్రల్లో కూడా అట్లానే పొజిషన్. ఇప్పుడు బాబు గారికి ఆ వయసులో ఆయన నుంచి ఇప్పుడు ప్రెజర్ ఎక్కువైపోయింది. స్టేట్ చూస్తారా, సెంట్రల్ చూస్తారా, కన్వీనర్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఎందుకంటే బాబు గారే కెన్ హ్యాండిల్ అనేది వాళ్ళ నమ్మకం. ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అట్లా. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, గెలిచి లేదు బాబు గారు డిసైడ్. ఎందుకంటే హీ నోస్ బెటర్ అండ్ గుడ్. అంటే ఇక్కడ యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఏపీకి చూసుకుంటూ ఎన్డీఏ కూటమికి యాజ్ ఎ కన్వీనర్ గా ఉండడం అనేది అంత చిన్న విషయం కాదు. అందులోని ఆల్మోస్ట్ 12,000 కోట్ల అప్పుతో ఉంది ఏపీ అనేది తెలుస్తుంది. సో వాటన్నింటినీ కప్పిపుచ్చుకుంటూ, అంటే వాటన్నింటి కూడా సరి చూసుకుంటూ అండ్ ప్రజలకి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, సంక్షేమాలకు సంబంధించి కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకోవడం ఇక్కడే టైం అంతా అయిపోద్ది కాబట్టి కన్వీనర్ గా అనేది కష్టం అనుకోవచ్చా, లేకపోతే దట్ హీ కెన్ మేనేజ్ అనుకోవాలి? ఎనీథింగ్ కెన్ మేనేజ్ అండి. బాబు గారు కష్టం అనేది చేయలేదంటే ఏం లేదండి, హీ కెన్ మేనేజ్, హీ కెన్ షో నన్ ద షో. పర్ఫెక్ట్గా అక్కడ చేయగలుగుతారు, ఇక్కడ చేయగలుగుతారండి. లైక్ బాబు గారు డిసైడ్ వాట్ ఈజ్ వాట్ అండి. ఎందుకంటే బాబు గారు చేయలేదంటూ ఏముండదు, పాలిటిక్స్ ఏం కొత్త ఏం కాదు, 40 ఇయర్స్ నుంచి 40 ఏళ్ళ నుంచి వస్తున్నారు. హీ కెన్, హీస్ ద రైట్ పర్సన్ అండి. దాన్ని చేయలేదంటూ ఏం లేదన్నమాట. అన్నట్టు ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇంతకు ముందు ఆల్రెడీ చేసింది అంటే డెవలప్మెంట్ వైజ్ గా మనం చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు ప్రజెంట్ విడిపోయిన తర్వాత ఏ రకంగా ఐటీ రంగం కావచ్చు, వేరే విధంగా అంటే వివిధ రంగాలకు సంబంధించి చూసుకుంటే ఏ విధంగా ఆయన డెవలప్మెంట్ చేశారో చూసాం. ఈవెన్ విడిపోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఆయనే చీఫ్ మినిస్టర్. సో ఆయన పదవీకాలం అయిపోయడం అంటే 2018లో అమరావతికి సంబంధించి సంస్థాపన చేశారు. సో విత్ ఇన్ మంత్స్ లోనే ఆయన అమరావతిని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు అండ్ ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఎంత వరకు కట్టగలిగారు చూసాం. 5 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి ఇప్పుడు అయిపోయినటువంటి గవర్నమెంట్ ఏం చేసింది, అట్లీస్ట్ ఆ మిగిలినటువంటి 25% కూడా 5 సంవత్సరాల్లో 1% కూడా చేయలేదు. సో అప్పుడు ఏదైతే కట్టించింది ఉందో చంద్రబాబు అంతవరకే ఉంది. అంటే ఈ వైస్ చూసుకుంటే ఎలా ఉండబోతోంది అనుకోవచ్చు ఆయన థాట్ ప్రాసెస్? అది ఎంత ఆల్రెడీ ప్లాన్డ్ అండి. ఇప్పుడు బాబు గారు ఎలక్షన్స్కి వెళ్ళక ముందు 24లో ముందే ప్లాన్ చేసి పెట్టేస్తారు అవన్నీ. గెలిచిన తర్వాత ఎలా స్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి, సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి, ఈ పోలవరం ఏంటి, స్టేట్ క్యాపిటల్ ఏంటి, ఆల్రెడీ క్యాపిటల్ అమరావతి, బాబు గారు క్యాపిటల్ని ఎలా రీబిల్డ్ చేయాలి, మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలి, రీఫార్మ్ చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ ప్లాన్ చేశారండి. ఇవాళ గెలిచిన తర్వాత ప్లాన్ చేద్దామనేది బాబు గారి ఇది కాదు, ముందే ప్లాన్ చేస్తారు అవన్నీ. ఎలక్షన్కి వెళ్ళ ముందే అవన్నీ ప్లాన్ చేస్తారు. నిద్రపోయేటప్పుడు కూడా అదే ఆలోచిస్తారు, నిద్రలు కూడా అదే ఆలోచిస్తారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. హీ కెన్ మేనేజ్ స్టేట్ అండ్ సెంట్రల్ అండి, దాని పెద్ద విషయం లేదు. హీఈస్ ద ఓన్లీ మ్యాన్ కెన్ సేవ్ ఏపీ. సో అంటే ఎలక్షన్ అయినటువంటి కొద్ది రోజుల తర్వాతే అమిత్ షా గారు చెప్పడం జరిగింది
9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు అని. సో ప్రతి జరగబోతుంది. అది కూడా అమరావతిలోని అప్పుడు టాక్ వినిపించింది ఎలక్షన్స్ అయిన తర్వాత. ఇప్పుడు రిజల్ట్ రోజున క్లారిటీ వచ్చేసింది, డిక్లేర్ చేశారు అమరావతిలోని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ఎందుకు అమరావతిని చూసేసుకున్నారు అనుకుంటున్నారు? అమరావతి క్యాపిటల్ కదా, స్టేట్ అండ్ సెంట్రల్ అనౌన్స్ చేసింది కదా అమరావతి క్యాపిటల్ సిటీలో చేస్తారు కదా. ఇప్పుడు ఇంకొక చోట ఎలా చేస్తారు? అక్కడ అమరావతి క్యాపిటల్ కాబట్టి అక్కడే చేస్తారు కదా క్యాపిటల్. కానీ ఎప్పుడైతే అమిత్ షా ఈ మాట అన్నారు చంద్రబాబు 9న ప్రమాణ స్వీకారం చేస్తారు అని, అప్పుడు వైసీపీ నుంచి సోషల్ మీడియా నుంచి వచ్చిన టాక్ ఏంటంటే 9వ తారీఖున వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాను అని. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఆయన నుడితో ఆయన ఒక రోజు అన్నారు నేను వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పేసి. అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది ఎక్కడ పోయింది ఆ ప్రమాణ స్వీకారం చేస్తానని? స్టేడియం బుక్ చేశాను, బస్సులు బుక్ చేస్తాను, అవి ఇవి అన్నారు కదా, ఎక్కడ పోయినాయి అవన్నీ? ఒకటే, ఆ రోజు కూడా స్టేడియం బుక్ చేస్తానని అంటే బుక్ చేసి రిసీప్ట్ పెట్టండి అని అన్నాము సోషల్ మీడియాలో. ఎవరు బుక్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, దాంట్లో గెలవరనే తెలుసు, వాళ్ళు స్టేడియం బుక్ చేయరని తెలుసు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. అది ఇప్పుడు అట్లా కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ అమరావతి మనకి హ్యూజ్ స్పేస్ ఉందండి, అది కొన్ని వేల ఎకరాలు అప్పుడు తీసుకున్నారు కాబట్టి అవంతా అట్లనే ఉంది. అంతా డెమోలిష్ అయిపోయింది, అదంతా డిస్ట్రాయ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని రీఫార్మ్ చేయాలి, రీబిల్డ్ చేయాలన్నమాట. చాలా అమరావతి చాలా ఈవెన్ అమరావతి నమూనాను కూడా ధ్వంసం చేశారని కూడా మేము వార్తల్లో వినడం జరిగింది. సో దానికి కారకులు ఎవరనేది తెలిసిన కొంతమంది పోలీసులు బయట పెట్టలేదు అని అన్నారు. సో మరి అమరావతిని చూసేసుకున్నారు ఎందుకంటే ఆయన క్యాపిటల్ సిటీకి సంబంధించి ఆయన సంస్థాపన చేశారు. అప్పుడు అన్నారు అక్కడే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పేసి. అండ్ అలాగే అమరావతిలోని ఉన్నతాధికారులతో ఆయన మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నారు, ఉన్నతాధికారులు కలవబోతున్నారు అనేది కూడా టాక్ వినిపించింది. ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ చాలా అంటే ఆల్మోస్ట్ కూటమికి అంతా ఉంది అనేటువంటి ఒక డిక్లరేషన్ వచ్చిన తర్వాత. సో అంటే ఏ విధంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు ఆ మీటింగ్ లో? అదే మళ్ళీ క్యాపిటల్ కార్డ్ నుంచి అన్ని అండి, అది దేనికి ఎంత ఎలా చేస్తారు, బడ్జెట్స్ ఏంటి, దేని దానికి ఏంటి, ఏది ఫస్ట్ తీసుకుంటారు, జాబ్ క్యాలెండర్, ఇవన్నీ ఉన్నాయి కదా ప్రయారిటీ. గెలవంగానే ఫస్ట్ 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి ప్రయారిటీకి తీసుకొని ఫస్ట్ చేస్తారండి. ఫస్ట్ అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాబు గారు మొదటిగా దేని మీద సంతకం చేసేటువంటి ఉంది, ఏది అనౌన్స్ చేసేటువంటి అవకాశం? ఉద్యోగాలు అదే చెప్పారు కదండి, ఫస్ట్ లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పారు, ఫస్ట్ అదే చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అన్ని చూసారు కాబట్టి ఏది ప్రయారిటీ అనేది చూసి దాని ప్రకారంగా వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఓకే. సో మరి ఆంధ్రప్రదేశ్ సీఎంగా 4వ సారి రాబోతున్నారు, 4వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు గారు. అంతేకాకుండా బీజేపీ నుంచి ఒక బంపర్ ఆఫర్ అంటే ఎన్డీఏ కన్వీనర్గా ఉండండి అనేది కూడా అడిగినట్లుగా తెలుస్తుంది. సో మరి ఎలా మేనేజ్ చేస్తారు, ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.